భారతీయ మూలాలున్న కమలా హారిస్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. తమ పూర్వీకులు భారతదేశం నుండి ఆఫ్రికా ఖండానికి వెళ్ళగా ఆఫ్రికా ఖండం నుంచి ఉపాధి కోసం ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిన వ్యక్తుల యొక్క సంతానం. మొన్నటి వరకు ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఈ విధంగా నేడు అమెరికా ఐరోపా ఖండంలోని వివిధ దేశాల్లో, అమెరికా ఖండం అమెరికా దేశంలోను ఆస్ట్రేలియాలోను భారతీయ మూలాలున్న ప్రజలు అనేక రంగాలలో విభిన్న రంగాలలో విశిష్టమైన స్థానాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఐరోపా ఖండంలో ఇంగ్లాండ్ దేశంలో దిగ్గజ పారిశ్రామిక సంస్థలు స్థాపించిన వ్యక్తులు భారతీయ మూలాలు కలిగిన వారుగా ఉన్నారు. 19వ శతాబ్దంలో ఎటువంటి నాటకీయ పరిణామాలు సంభవించాయి, ప్రపంచం ఏ విధంగా అనుసంధానించబడింది అనే విషయాన్ని చెప్పుకునే సందర్భంలో మనం 3 ప్రధానమైన ప్రవాహాల గురించి చెప్పుకోవాలి. అది ముడి సరుకులు, తయారైన వస్తువుల యొక్క రవాణా, వివిధ దేశాల మధ్య మార్పిడి, వాణిజ్యం ద్వారా మార్పిడి అనే ఒక అంశము. తర్వాత ఉపాధి కోసం వివిధ దేశాల మధ్య మానవుల యొక్క మార్పిడి, మానవుల రవాణా అనేది ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా పెట్టుబడుల రవాణా కూడా ఒక అంశంగా మనం చెప్పుకోవాలి. ఒక రకంగా నేడున్న విస్తృతమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి పునాదులు మార్గాలు ఏర్పడిన కాలము 19వ శతాబ్దం. పారిశ్రామిక రంగంలో వచ్చిన గణనీయమైన మార్పులే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు, ప్రపంచంలో వివిధ దేశాలు వాణిజ్యపరంగా అనుసంధానం కావడానికి ప్రధాన కారణం అయ్యాయి. ఇంక ఈ పాఠ్యాంశంలో ఐరోపా ఖండంలోని వివిధ దేశాల నుండి అమెరికాకు ఉపాధి కోసం ఆవిరి ఓడల్లో 19వ శతాబ్దంలో తరలి వచ్చిన శ్రామికుల యొక్క ఫోటోలు మనం ప్రత్యేకంగా చూస్తాం. ఈ సందర్భంగా మనం ఐరోపా ఖండం నుండి వలస వచ్చే వలస కార్మికుల పరిస్థితి, వారి దైనందిన జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జీవన పోరాటం ఎలా ఉంటుంది అనే అంశంతో ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ 1917లో తీసిన చిత్రము ది ఇమిగ్రెంట్. ఐరోపా ఖండంలోని ఓడరేవు నుండి ఐరోపా నుండి అమెరికాకు సాగే సుదీర్ఘ నౌకా ప్రయాణంలో ఆవిరి ఓడలలో ఈ వలస కూలీలు పడే కష్టాలు, ఆ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు, ఇవన్నీ చాలా హృదయంగా ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ మన కళ్ళ ముందు ఉంచుతాడు. నిజానికి చార్లీ చాప్లిన్ ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశానికి వలస వచ్చిన వ్యక్తి. అమెరికా సినీ చరిత్రలోనే కాకుండా ప్రపంచ సినీ చరిత్రలో ఒక దిగ్గజ నటుడు చార్లీ చాప్లిన్. ఒక రకంగా చార్లీ చాప్లిన్ సినిమాలు 20వ శతాబ్దపు పరిణామాలను అవగాహన చేసుకోవడానికి మనకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ వలస కూలీల దైనందిన జీవితం ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ నౌకా ప్రయాణం, ఇంగ్లాండ్కు వచ్చిన అమెరికా చేరుకున్న తర్వాత వారి యొక్క రోజువారీ జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ చక్కగా చూపిస్తారు. నేడున్న ఈ ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నది, నేడు గ్లోబల్ విలేజ్గా ప్రపంచం ఏ విధంగా మారింది, నేడు అనేక అవసరాల కోసం, సేవల కోసం, వస్తువుల కోసం ప్రపంచంలో వివిధ దేశాలు వాణిజ్యపరంగా సాంకేతికంగా ఏ విధంగా అనుసంధానం పొంది ఉన్నాయి, ఏదైనా ఒక ప్రాంతంలో జరిగే పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకునే క్రమంలో 19వ శతాబ్దంలో సంభవించిన నాటకీయ పరిణామాలు, వాటి యొక్క ప్రాధాన్యత అనే అంశాన్ని మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. నేడు మనం రోజువారీ ఆహారంగా ఉపయోగించే వివిధ రకాల వంట నూనెలు, ఆహార పదార్థాలు, ధాన్యాలు, వాటితో తయారు చేసిన వివిధ ఆహార ఉత్పత్తులు, వీటి యొక్క ఆరంభం అంటే ఇవి ఏ దేశాల నుండి వచ్చాయి అని మనం ఒకసారి పరిశీలనగా చూస్తే, మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు కనిపించే రకరకాల పండ్లు, ఆహార ధాన్యాలు, వివిధ ఆహార ధాన్యాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, వీటిని మనం పరిశీలించినప్పుడు వాటి యొక్క ఆరంభం అంటే ఏ దేశంలో ఉండి అవి సముద్రాలను దాటి మనం కొనుగోలు చేస్తున్న ఈ సూపర్ మార్కెట్కు ఎలా చేరాయనే విషయాన్ని మనం పరిశీలిస్తే,
ఈ ప్రపంచము ఏ విధంగా అనుసంధానమైపోయినది, ఏ విధంగా అనుసంధానించబడింది, ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా ఎలా మారింది, నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానిక మార్కెట్ అవసరాల కన్నా కూడా ప్రపంచ మార్కెట్ అవసరాల కోసం ఏ విధంగా ఉత్పాదన జరుగుతున్నది, ప్రపంచంలోని వివిధ దేశాలు అన్ని ఆర్థిక పరంగా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వాణిజ్యము ఏవి ఎంత విస్తృత స్థాయిలో అనుసంధానించబడిందన్న విషయము మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు డ్రాగన్ ఫ్రూట్, అదేవిధంగా మనం ఉపయోగించే వంట నూనెలు పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలాంటి వంట నూనెలు, మనకు ఆహార అలవాట్లు, నూడుల్స్ వంటి ఆహార అలవాట్లు, అదేవిధంగా మనకు హైవేల మీద పెద్ద పెద్ద ప్రధాన పట్టణాలు నగరాల్లో కనిపించే మెక్డొనాల్డ్ షాపులు, ఇవన్నీ మనకు ప్రపంచం ఏ విధంగా అనుసంధానించబడిందో అనే విషయము అర్థమవుతుంది. నేడు అనేక బహుళ జాతి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలో పండే ఆహార పదార్థాలను తమ అవసర ఆహార పదార్థాలను ఒక ప్రధాన వాణిజ్య వినియోగ వస్తువుగా మార్చుకుని వాటితో రకరకాల ఆహార ఉత్పత్తులను ఇతర ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నాయి. నేడు మనం ఉపయోగించుకునే రోజువారీ నిత్యావసరాల ధరలు ప్రపంచవ్యాప్తంగా మారే పరిణామాల బట్టి మారుతూ ఉన్నాయి. ఒక దేశంలో ఉత్పత్తి తగ్గిపోతే దాని ప్రభావము మిగతా దేశాల మీద పడుతుంది. ప్రస్తుతము యుద్ధ రంగంలో ఉన్న రష్యా, యుక్రెయిన్ ప్రధానంగా గోధుమ వంటి ఆహార ధాన్యాల ఉత్పత్తికి, తర్వాత పామాయిల్, సన్ఫ్లవర్ వంటి నూనెల ఉత్పత్తికి ప్రసిద్ధికెక్కినవి. ఈ యుద్ధం కారణంగా ఈ ఆహార ధాన్యాలు, అదేవిధంగా వంట నూనెల ధరలు ఈ ప్రభావము ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నది. ఈ అనుసంధానం ఎప్పుడు మొదలైంది, ఇది ఎలా జరిగింది, ఈ విధంగా ప్రపంచము నేడున ఈ ప్రపంచము ఈ విధంగా రూపుదిద్దుకోవడానికి వెనక ఉన్న నేపథ్యం ఏమిటి అనే విషయాన్ని ఇంతకుముందు మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఆధునిక ప్రపంచ చరిత్రలో వచ్చిన పరిణామాలు చెప్పుకునే సందర్భంలో మనం ప్రత్యేకంగా 19వ శతాబ్దాన్ని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అనుసంధానం, వివిధ దేశాలు వ్యాపార పరంగా, ఉపాధి పరంగా ఒక ప్రాంతం నుంచి ప్రజలు ఇంకొక దేశానికి ఖండాలు, మహాసముద్రాలు దాటి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులను చెప్పుకునే సందర్భంలో మనం ప్రత్యేకంగా 19వ శతాబ్దంలో వచ్చిన నాటకీయ పరిణామాలను మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక 10వ తరగతి ఈ చరిత్ర పాఠంలో 19వ శతాబ్దపు పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే సందర్భంలో 2 సంవత్సరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవి 1815 నుండి అంటే 19వ శతాబ్దపు 2వ దశకం, 20వ శతాబ్దంలోని 1914 వరకు ఎలాంటి పరిణామాలు సంభవించాయి, ఐరోపా ఖండము కేంద్ర బిందువుగా సంభవించిన ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ పైన, ప్రజల యొక్క జీవన శైలి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపాయో అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1815లో నెపోలియన్ ఓటమి తర్వాత యూరోపియన్లోని అగ్రదేశాలన్నీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సమావేశమయ్యి ఒక శాంతి ఒప్పందాన్ని, యథాతథ పరిస్థితిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేసింది. ఒక రకంగా నెపోలియన్ ఓటమి తర్వాత, వియన్నా కాంగ్రెస్ సమావేశం తర్వాత ఐరోపా ఖండంలో శాంతియుత పరిస్థితులు కొంతకాలము నెలకొన్నాయి. ఈ సమయంలోనే ఇంగ్లాండ్ కేంద్ర బిందువుగా మొదలైన పారిశ్రామిక విప్లవం ఐరోపా ఖండం అంతా విస్తరించింది. ఇంకా ఈ 1815 నుండి 1914 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన చారిత్రక అంశాలు మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ నుండి మొదలైన ఫ్రెంచ్ విప్లవం నుండి ఉద్భవించిన భావాల ఆధారంగా ఐరోపా ఖండంలో జాతీయ భావం వృద్ధి చెందింది. అనేక దేశాలు జాతీయ రాజ్యాలుగా అవతరించాయి. 19వ శతాబ్దపు 7వ దశకంలో జర్మనీ ఇటలీ దేశము ఏకీకరణ పూర్తి చేసుకుని జాతీయ రాజ్యాలుగా అవతరించాయి. ఇదే సమయంలో ఐరోపా ఖండంలోని తూర్పు ప్రాంతంలో బాల్కన్ దేశాలలో జాతీయవాద స్ఫూర్తితో వారు ఆటోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఈ జాతీయవాదం అనేది ఒక ప్రధానమైన శోధక శక్తిగా ఐరోపా ఖండంలో పనిచేసింది.
ఇదే సమయంలో సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఉత్పాదక విధానాన్నే మార్చివేశాయి. ప్రధానంగా ఆవిరి యంత్రం ఉత్పత్తి విధానాన్నే మార్చివేసింది. ఆవిరి యంత్రం ద్వారా రవాణా రంగంలోనూ వస్తుత్పత్తి రంగంలోనూ గొప్ప మార్పులు వచ్చాయి. ఆవిరి యంత్రాలు బిగించిన ఓడలు ఖండాల మధ్య సముద్రాల మధ్య వేగవంతమైన సరుకు రవాణాకు ప్రయాణికుల రవాణాకు అవకాశాన్ని కల్పించాయి. ఈ స్టీమర్ల ద్వారా అంతకుముందు కాలం నాటి కన్నా కూడా వేగవంతమైన సరుకుల రవాణా మనుషుల రవాణా ద్వారా ప్రపంచము బాగా కుషించుకుపోయింది. వివిధ ఖండాల మధ్య దేశాల మధ్య తరచుగా సరుకులు రవాణా చేయడానికి ముఖ్యంగా ముడి సరుకులు తయారు చేయడానికి తయారైన వస్తువులను మార్కెట్లకు వేగంగా తరలించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా ఆయా దేశీయంగా కూడా రవాణా రంగంలో రైలు మార్గాలు రోడ్డు మార్గాల ద్వారా వేగవంతంగా ఉత్పత్తి కేంద్రాలు మార్కెట్ ప్రాంతాలు అనుసంధానం చేయబడ్డాయి. ఈ విధంగా ఆవిరి యంత్రము ఉత్పాదక రంగంలోనూ రవాణా రంగంలోనూ గొప్ప మార్పులను తెచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక విధానాన్ని ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులనే మార్చివేసింది. ఇదే సందర్భంలో మనం ఇంకొక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ పంతొమ్మిదవ శతాబ్దపు ఈ ఐరోపా ఖండంలో వివిధ దేశాల మధ్య ఏర్పడ్డ ఈ ఘర్షణలు అమెరికా వైపు విస్తరించకుండా ఆనాటి అమెరికా అధ్యక్షుడైన మన్రో ఒక ప్రత్యేక ప్రకటన చేశాడు. పశ్చిమార్ధగోళంలో ఉన్న అమెరికా ఖండాల వ్యవహారాలలో యూరోపియన్ దేశాలు జోక్యం చేసుకోకూడదని, అదే సమయంలో యూరోపియన్ వ్యవహారాలలో అమెరికా కూడా జోక్యం చేసుకోదని ఆయన ప్రకటించాడు. మన్రో సిద్ధాంతంగా ఇది చాలా ప్రసిద్ధి పొందింది. దీనితో అమెరికా దేశాలపైన పెత్తనం సాగించేందుకు, అమెరికా ఖండంలోని దేశాలపైన ఆధిపత్యం పొందేందుకు యూరోపియన్లకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అందువల్ల పద్దెనిమిదవ శతాబ్దపు ద్వితీయార్ధంలో యూరోపియన్లు తమ అవసరాల కోసం, తన వ్యాపార అవసరాల కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం వాళ్ళు ప్రధానంగా ఖండంలో ఉన్న దేశాలను, ఆఫ్రికా ఖండంలోని దేశాలను తమ వలస రాజ్యాలుగా మార్చుకునేందుకు పోటీ పడ్డారు. ఇవి ప్రధానంగా ముడి సరుకుల కోసం, తమ తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కోసం, తాము ఆక్రమించుకున్న విశాల ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తుల కోసము, వాణిజ్య పంటల్లో పనిచేసే కూలీల కోసము ఇవి ఆఫ్రికా ఖండంలోనూ ఆసియా ఖండంలోనూ విశాల సామ్రాజ్యాలను స్థాపించాయి. ముఖ్యంగా ఇంగ్లాండు, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఉపఖండ దేశాలన్నీ తమ సామ్రాజ్యాల విస్తరణ కోసం పోటీ పడ్డాయి. 19వ శతాబ్దంలో ఇది ఒక ప్రధానమైన పరిణామం. మనం స్థూలంగా చెప్పుకోవాలంటే 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవము పెట్టుబడిదారీ ఆర్థిక విధానానికి దారిచూపింది. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో తక్కువ ఖరీదు ముడి సరుకులు పొందేందుకు, తాము తయారు చేసిన వస్తువులను మంచి లాభాలతో విక్రయించుకునేందుకు వీరికి పెద్ద ఎత్తున మార్కెట్లు అవసరమయ్యాయి. ఈ విధంగా ఈ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానము సామ్రాజ్యవాదానికి, వలసల స్థాపనకు దారితీశాయి. ఈ వలసల కోసము ఐరోపా అగ్రదేశాల మధ్య నెలకొన్న పోటీయే 20వ శతాబ్దపు 2వ దశకంలో 1914లో ఐరోపా ఖండాల మధ్య ఒక భీకరమైన యుద్ధానికి దారితీసింది. ఈ భీకర యుద్ధము ఐరోపా దేశాల నుండి అవి ఆక్రమించుకున్న వలస ప్రాంతాలకు విస్తరించడంతో అది ప్రపంచ యుద్ధంగా మారింది. ఈ విధంగా అనేక ఆర్థిక, సామాజిక, చారిత్రక పరిణామాలకు, నాటకీయ మార్పులకు ప్రపంచం మధ్య అనుసంధానం పెరిగేందుకు ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో ఇటువంటి మార్పులన్నీ చోటు చేసుకున్నాయి. 19వ శతాబ్దపు పరిణామాల గురించి చెప్పుకునే సందర్భంలో ప్రధానంగా మన దేశం గురించి చెప్పుకోవాలి. 19వ శతాబ్దంలో భారతదేశము ఆంగ్లేయులకు ఒక ప్రధాన వలస దేశంగా మారింది. ఒకవైపు ఇంగ్లాండ్ ప్రధాన కేంద్రంగా పారిశ్రామిక విప్లవం విస్తరించుకునే సందర్భంలో, అదే సమయంలో భారతదేశంలో ఆంగ్లేయుల సామ్రాజ్యం కూడా విస్తరించింది. ఒక రకంగా ఆంగ్లేయులకు అవసరమైన మానవ వనరులను, ముడి సరుకులను అందించే ఒక ప్రధాన దేశంగా, ఇంగ్లీషు వారి ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్గా భారత ఉపఖండము ఉండింది. భారత ఉపఖండము ప్రధానంగా ఇంగ్లీషు వారి విశాల సామ్రాజ్య స్థాపనకు ఒక శోధక శక్తిగా, ఇంధనంగా ఉపయోగపడింది. అందుకే దాదాభాయ్ నౌరోజీ తాను రచించిన ప్రావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిషు వారి రాకముందు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, బ్రిటిషు వారి పరిపాలన కారణంగా
భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనే విషయాన్ని, భారతదేశం సుదీర్ఘకాలం పాటు ప్రధానంగా ఈ 19వ శతాబ్ద కాలంలో ఏ విధంగా బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో భాగమైన ఒక వలస దేశంగా ఏ విధంగా ఆర్థిక దోపిడీకి గురైనది అనే విషయాన్ని ఆయన విపులంగా తెలియజేస్తాడు. 19వ శతాబ్దానికి పూర్వకాలంలో, పూర్వము ఇంచుమించు ప్రపంచంలో అన్ని దేశాలలో ఒక రకంగా జీవనాధార ఉత్పత్తి విధానం ఉండేది. ప్రధానంగా భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు గ్రామాల్లో జీవించేవారు. ఇక్కడ ఉత్పత్తి విధానము జీవనాధారంగా ఉండేది. అంటే ప్రజలు తమ అవసరాలకు కావలసిన వస్తువులన్నీ తామే తయారు చేసుకునేవారు. వ్యవసాయం ప్రధాన వ్యాపకంగా ఉండేది. రైతులు పండించే పంటను ఆ గ్రామంలో తనకు ఇతర సేవలు అందించే వారికి ప్రతిఫలంగా చెల్లించేవారు. ప్రధానంగా ఉప్పు కోసము, కొన్ని లోహాల కోసం మాత్రమే బయట వారిపై ఆధారపడేవారు. ప్రతి గ్రామము ఒక ప్రత్యేక గణతంత్ర రాజ్యంగా వర్ధిల్లేదు. అందుకే మహాత్మా గాంధీ భారతదేశాన్ని కొన్ని వేల గణతంత్ర రాజ్యాలు కలిగిన గ్రామ స్వరాజ్యంగా పేర్కొంటారు. కానీ 19వ శతాబ్దంలో భారతదేశము ఆంగ్లేయుల సామ్రాజ్యంలో భాగం కావడం, తర్వాత పారిశ్రామిక అవసరాల కోసము వారు వాణిజ్య పంటలను ప్రోత్సహించడం, చెరుకు, పత్తి, నీలిమందు వంటి వాణిజ్య పంటలు, తేయాకు వంటి వాణిజ్య పంటలని ప్రోత్సహించడం, ఈ వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడంతో అదే సమయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆహారం లభించక తరచుగా 19వ శతాబ్దంలో తరచుగా వచ్చే కరువుల కారణంగా లక్షలాది మంది చనిపోయేవారు. లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇంగ్లీషు వారు స్థాపించే విశాల సామ్రాజ్యాలలో అనేక దేశాలకు తప్పనిసరి పరిస్థితుల్లో వలసపోవాల్సిన గత్యంతర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ విధంగా 19వ శతాబ్దంలో కొన్ని లక్షల మంది భారతీయులు ఇంగ్లీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న కరేబియన్ దీవులకు, ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికాకు, మారిసస్కు, ఫిజీ దీవులకు ఉపాధి కోసం ప్రధానంగా వాణిజ్య పంటలు, చెరుకు తోటలు సాగయ్యే క్షేత్రాల్లో పనిచేసేందుకు కూలీలుగా ఉపాధిని ఎదుర్కొంటూ వివిధ ఖండాలకు వెళ్ళడం జరిగింది. 19వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మౌలిక మార్పుల కారణంగా ప్రపంచంలో వివిధ మార్కెట్ల అనుసంధానం ఏ విధంగా జరిగాయో, ప్రజలు ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఎటువంటి పరిస్థితుల్లో వలసపోవాల్సి వచ్చిందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పెట్టుబడిదారీ పారిశ్రామిక విధానంలో ప్రపంచ మార్కెట్ వ్యవస్థ పారిశ్రామిక అవసరాల కోసం, ముడి సరుకుల కోసం, మార్కెట్ల కోసం దేశాల్లో వివిధ దేశాల మధ్య మార్కెట్లు ఏ విధంగా అనుసంధానించబడ్డాయో అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ 19వ శతాబ్దంలో ప్రపంచ వాణిజ్యము ఏ స్థాయికి విస్తరించిందంటే, దేశాల మధ్య సరుకుల రవాను వేగవంతంగా పూర్తి చేసేందుకు, సహజ సిద్ధమైన కొన్ని అవరోధాలను తొలగించేందుకు కూడా గట్టి ప్రయత్నాలు ఈ 19వ శతాబ్దంలో జరిగాయి. అందుకు మన ప్రత్యక్ష ఉదాహరణ 19వ శతాబ్దపు ఏడవ దశకంలో పూర్తి చేయబడిన సూయజ్ కాలువ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఆఫ్రికా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని అనుసంధానం చేసే, మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని వేరు చేసే ఒక సహజమైన భూ అవరోధము సూయజ్ భూసంధి. ఈ సూయజ్ భూసంధి మీదుగా ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ సూయజ్ కాలువ త్రవ్వడం జరిగింది. ఈ సూయజ్ కాలువ త్రవ్వడం వల్ల అంతకుముందు ఆఫ్రికా ఖండాన్ని చుట్టి సుదీర్ఘ సముద్ర ప్రయాణం చేసి ఐరోపా ఓడరేవులకు, అమెరికా ఓడరేవులకు సరుకుల రవాణాకు పట్టే సుదీర్ఘమైన సమయాన్ని గణనీయంగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా 19వ శతాబ్దపు చివరి కాలంలో ఉత్తర అమెరికాను, దక్షిణ అమెరికాను వేరు చేస్తూ పనామా కాలువ కూడా నిర్మించడం జరిగింది. ఈ పనామా కాలువ అనేది అమెరికా ఖండం యొక్క తూర్పు తీరానికి పశ్చిమ తీరానికి మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించింది. ఈ విధంగా ప్రపంచ వాణిజ్యము విస్తృతంగా విస్తరించడానికి, దేశాల మధ్య వేగవంతమైన వ్యాపార అవకాశాలకు 19వ శతాబ్దము శ్రీకారం చుట్టింది. 19వ శతాబ్దంలో ఏర్పడిన ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 20వ శతాబ్దంలో మరింతగా విస్తరించింది. వేగవంతమైన సాంకేతిక సదుపాయాలు అందుబాటులో, టెలిగ్రాఫు, టెలిఫోన్ లాంటి సదుపాయాలు అందుబాటులో రావడంతో సమాచార మార్పిడి వేగవంతమైనది. దేశాల మధ్య వ్యవస్థీకృతమైన పోస్టల్, టెలిఫోన్, టెలిగ్రాఫ్ సమాచార వ్యవస్థలు అనుసంధానం చేయబడ్డాయి.
ఈ విధంగా ప్రపంచము, నేడున్న ఈ ప్రపంచము ఒక కుగ్రామంగా గ్లోబల్ విలేజ్గా మారడానికి అనుకూలమైన నాటకీయమైన పరిణామాలు ప్రధానంగా 19వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పాఠ్యాంశంలో ఐరోపా ఖండం నుండి అమెరికా ఖండానికి ఉపాధి కోసం తరలిపోతున్న ప్రజలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఐరోపా ఖండం నుండి అమెరికా ఖండానికి ప్రజలు ఎందుకు తరలిపోవాల్సి వచ్చింది, 19వ శతాబ్దంలో ఈ పరిణామాలు ఎందుకు జరిగాయి అనే విషయం ప్రస్తావిస్తే, 19వ శతాబ్దంలో ఐరోపా ఖండంలోని వివిధ దేశాలలో వివిధ నగరాలలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వారికి మేలైన ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు తగ్గిపోయాయి. మెరుగైన అవకాశాల కోసం, ఉపాధి కోసం పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు ఐరోపా ఖండంలోని వివిధ దేశాల నుండి, ఇంగ్లాండ్ నుండి, జర్మనీ నుండి, పోలాండ్ నుండి, ఫ్రాన్స్ నుండి, ఈ విధంగా అనేక యూరోపియన్ దేశాల నుండి ప్రజలు మెరుగైన ఉపాధి కోసం అమెరికాకు తరలిపోయారు. వీరు ప్రధానంగా అమెరికా వ్యవసాయ రంగంలో కూలీలుగా, వివిధ ఉత్పాదక సంస్థల్లో కార్మికులుగా పనిచేశారు. ఈ విధంగా అమెరికాకే కాదు, ఆనాటి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో అనే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఉపాధి కోసం పెద్ద ఎత్తున ప్రజలను తరలించడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక ప్రధాన అంశంగా అది మారింది. ఈ విధంగా ప్రజలు, సరుకులు, పెట్టుబడులు ఒక ప్రాంతం నుండి మరింత లాభాల కోసం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతాన్ని తరలించడం, వారి యొక్క సేవలను వినియోగించుకోవడం అనేది 19వ శతాబ్దంలో వచ్చిన ఒక గణనీయమైన మార్పు. సందర్భంగా మనం ఈ 19వ శతాబ్ద పరిణామాలు, ఐరోపా ఖండం నుంచి అమెరికా ఖండానికి వలస వచ్చే కూలీల యొక్క దుర్భర పరిస్థితిని తెలియజేస్తూ చార్లీ చాప్లిన్ నిర్మించిన ఒక చిత్రాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ సినిమా పేరు ఇమిగ్రెంట్. ఈ ఇమిగ్రెంట్ అనే సినిమాని 1917లో చార్లీ చాప్లిన్ నిర్మించాడు. అంటే ఐరోపా ఖండంలోని వివిధ దేశాల నుండి ఆవిరి ఓడల్లో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించి అమెరికా ఓడరేవులకు చేరుకునేవారు. తమకు సంబంధించిన కొద్దిపాటి సామాగ్రిని ఒక బట్టలో మూట కట్టుకుని వారు అమెరికా ఓడరేవులకు చేరుకునేవారు. అమెరికా దేశంలోని వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో, కర్మాగారాల్లో, వాణిజ్య కేంద్రాల్లో ఉపాధి కోసం వాళ్ళు ప్రయత్నించేవారు. ఈ విధంగా అమెరికా ఖండానికి చేరుకున్న యూరోపియన్ వలస కార్మికుల రోజువారీ జీవనము, వారి బ్రతుకు పోరాటం ఎలా ఉంటుందో చాలా హృద్యంగా చార్లీ చాప్లిన్ ఈ ఇమిగ్రెంట్ సినిమాలో చూపిస్తారు. ఎప్పుడైనా మానవుడు తానున్న చోట ఉపాధికి అవకాశం లేనప్పుడు, బ్రతుకు తెరువుకు ఇబ్బంది కలిగినప్పుడు, మెరుగైన అవకాశాల కోసం సముద్రాలు దాటి, ఖండాలు దాటి తనకు మెరుగైన అవకాశాలు, మంచి ఉపాధి లభించే ప్రదేశాలను వెతుక్కుంటూ పోవడం అనేది సర్వసాధారణమైన విషయం. నేడు కూడా ఉన్నత విద్య పొందిన చాలామంది వివిధ రంగాల్లో నిపుణులు మెరుగైన అవకాశాల కోసం ఐరోపా ఖండంలోని వివిధ దేశాలకు, అమెరికా ఖండానికి, ఆస్ట్రేలియాకి నిత్యము వెళ్ళడం అనేది నేడు సాధారణ అంశంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా నేటి విద్యా విధానం కూడా మెరుగైన ప్రపంచవ్యాప్తంగా మెరుగైన అవకాశాలు ఎలా పొందాలి, ఆ పొందేందుకు ఎటువంటి నైపుణ్యాలు సాధించాలి, అందుకు ఎలాంటి విద్యా విధానం ఉండాలి అనే ఆలోచన విధానంతోనే బోధనా విధానము ఉండడం అనేది సర్వసాధారణ అంశంగా మారింది. అంటే నేటి విద్యా వ్యవస్థలో నిపుణులు తయారు చేయడం అనేది కూడా ప్రపంచ అవసరాల కోసము ప్రత్యేక నిపుణులు తయారు చేయడం అనేది ఒక అంశంగా నేడు ప్రతి దేశం యొక్క విద్యా విధానంలో మనం చూడవచ్చు. పారిశ్రామిక రంగంలోనే కాదు, వ్యవసాయ రంగంలో జరిగే ఉత్పత్తులు కూడా స్థానిక అవసరాల కన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా అవసరాల కోసం ఉత్పాదన అనే అంశాన్ని మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఆక్వా రంగంలో జరిగే ఉత్పత్తులు, పండ్లు, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అవసరాల కోసం విలువైన ధర, మంచి లాభదాయకత ఎక్కడ లభిస్తుందో ఆ ప్రాంతానికి వాటిని ఎగుమతి చేసి అధిక లాభాలు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాణ్యమైన వస్తువుల కోసము అధిక గిరాకీ ఉండడం అనేది మనం చూడవచ్చు. మనం రోజువారీ ఉపయోగించుకునే తైవాన్ జామ పండ్లు, అదేవిధంగా చైనా డ్రాగన్ ఫ్రూట్లు, థాయిలాండ్ నుండి వచ్చే తీపి చింతపండు, అదేవిధంగా ఐరోపా ఖండం నుంచి వచ్చే రకరకాల పండ్లు, అమెరికా ఖండం నుండి దిగుమతి అయ్యే రకరకాల పండ్లు,
నేడు మనం ఇతర అవస్థ వ్యవసాయ ఉత్పత్తులు నేడు మనం సూపర్ మార్కెట్లో నిత్యము ఉపయోగ వినియోగంలో ఉండడం మనం చూడవచ్చు.